ఈ రాశి వారికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో చాలా శుభప్రదంగా ఉంది అయితే కనుక పురోగతి అయితే కనుక లాభాలను సంపాదించడానికి అనేక అవకాశాలని పొందుతారు వైవాహిక జీవితానికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది మే వరకు కూడా ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే ఈ కాలంలో మీ ఆరోగ్యం బలహీనంగా ఉండే అవకాశం తర్వాత నుంచి ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలు ఈ సంవత్సరం చాలా సులభంగా మీరు సంపదని కూడబెట్టుకోగలుగుతారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు నేర్పుగా సమస్యలను పరిష్కరించుకుంటారు మీ నిర్ణయాలను అందరూ హర్షిస్తారు ఆలయాలు సందర్శిస్తారు వాహనాలు ఆభరణాలు కొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో మరింత అభివృద్ధి పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది సంవత్సరం మధ్యలో వెయ్యే ప్రయాసలు బంధువులతోటి విభేదాలుండే అవకాశాలు నీలం ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించండి ఈ రాశివారిది చక్కటి ముఖ వర్చస్సు సుందరమైనటువంటి స్వరూపం ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటి వారికి కనిపిస్తారు జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్య దీక్ష దక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు వీళ్లకు అతీంద్రియపై ఎక్కువ ఆసక్తి పనులు పూర్తి చేస్తారు అయితే తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివరు బయట పెట్టరు కూడా తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియదు అయితే తాము ఎప్పుడూ కూడా గుంభరంగా ఉంటారు కుంభరాశి వారు సున్నిత స్వభావులు కాబట్టి ఒక చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వర నిర్ణయాన్ని తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఈ కుంభరాశిలో ఉన్నవారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరు సొంతమని చెప్పచ్చు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారు తమ చేసే పనులు మాటల్లో కా చేతల్లో చూపిస్తారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు వీరిలో నిర్లక్ష్య ధోరణితో పాటు పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మంచి ఫలితాలని చెప్పవచ్చు మీ దగ్గర మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బు గుంజుతారు ఇందులో అబద్ధాలున్నాయని తెలిసినా డబ్బు సర్దుబాటు చేస్తారు నమ్ముకున్న వ్యక్తులు మీ వాళ్ళు అనుకున్న వ్యక్తులు రాజకీయ నాయకులు అధికారులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉపయోగపడరు అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్నత స్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేస్తారు ఆత్మీయ వర్గం కూడా కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకోవడమే జరుగుతుంది అత్యున్నత విజ్ఞానం దులు ఎంతో పుణ్యం కలిగిన వారు సమాజంలో ప్రఖ్యాతి కలిగిన వారు వారి వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహం చేస్తారు మీ మాటలు సలహాలు ప్రవర్తన వారిని విశేషంగా ఆకట్టుకుంటాయి నిత్యం ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి అష్ట్రమూలికా తేలంతో దీపారాధన చేయండి ప్రభుత్వ కార్యాలయంలో మీ పరపతి పెరుగుతుంది అయినా కూడా సాధారణ ఫలితాలు మాత్రమే సాధిస్తారు మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి మీ సాటి వాళ్ళు మీకన్నా అధికంగా లాభం పొందుతారు ఈ విషయం మిమ్మల్ని బాధించిన కొంతకాలం తర్వాత మీకు కూడా అదే విధమైన ప్రయోజనాలు లభిస్తాయి భాగస్వాములుగా చేరవని ఒత్తిడి తెస్తారు అనుభవం లేని రంగాల్లో కొత్త వారిని నమ్మి వ్యాపారంలోకి దిగుతారు కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి స్టాక్ మార్కెట్ల జోలికి వెళ్ళకండి మీ మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం విదేశీ యాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందుగానే అనుకూలిస్తాయి విదేశీయాన ప్రయత్నాలలో మీకు సహకరించిన వారి రుణం తీర్చుకుంటారు కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు పరిస్థితుల్ని మీకు అనుకూలంగా మలచుకుంటారు నిజమైన మిత్రులెవరో కానివారెవరో కంటికి స్పష్టంగా తెలుస్తుంది అయితే ఆడవారి వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి గణంకాలలో మోసాలు చెల్లించిన ధనాన్ని చెల్లించలేదని తీసుకున్న ధనం తీసుకున్నారని ఇలా కొన్ని రకాల నిందలు మీకు వచ్చే అవకాశం ఉంది నష్టము బాధ ఏ స్థాయిలో జరిగినా ఇలాంటివన్నీ అల్పమని గ్రహించండి విలువైన వస్తువులకు ఇన్సూరెన్స్ చేయండి దొంగతనాలకు అవకాశం ఉంది జాగ్రత్త వహించండి కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు అనుమానాస్పద భూములు ఆర్థిక లావాదేవీల జోలికి వెళ్ళకండి గృహ సంబంధిత విషయాలకు అధికంగా ధనం వెచ్చిస్తారు ఇరు పొరుగు వారితో పరుషు సంభాషణలు భేదాభిప్రాయాలు సంభవిస్తాయి అనుకున్న కార్యక్రమాలు పూర్తయి మంచి స్థితి సాధించినా సుఖపడడానికి కొంత సమయం పడుతుందని గ్రహిస్తారు భాగస్వాముల మధ్య విభేదాలు ఇతరులకు ఉపయోగపడే విధంగా మారడం బాధ కలిగిస్తుంది నిష్కారణంగా నోరు జారి పరువు తీసుకుని బజార్కెక్కి ఆత్మీయ వర్గం మనోవేదనగా మారుతారు మీ ఓర్పు సహనం కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నట్టుగానే అందరికీ అర్థమవుతుంది సమస్యలు ఎదురైనా అభివృద్ధి సాధించడానికి శారీరకంగా మానసికంగా అహోరాత్రాలు శ్రమిస్తారు కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు లైసెన్సులు లీజులు వంటివి లభిస్తాయి దైవానుగ్రహం వెన్న రక్షిస్తున్నట్టుగా భావిస్తారు వరు బాధ్యతలు శుభకార్యాలు పూర్తి చేయడానికి అధికంగా ధనం వెచ్చిస్తారు స్థిరాస్తులు అమ్మేటప్పుడు అన్ని విషయాలలో జాగ్రత్త వహించండి మోసపోయే అవకాశం ఉంటుంది రాజకీయాలలో రాణిస్తారు రాజకీయ పలుకుబడి పెరుగుతుంది విందు వినోదాల్లో కొత్త విషయాలు తెలుసుకుంటారు కీలక సమాచారాలు అందుతాయి అపురూపమైన ప్రదేశాలకు కుటుంబ సభ్యులతో పెడతారు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు కాలం అనుకూలంగా ఉంటుంది కానీ సామాజిక పరిస్థితులు వాతావరణ పరిస్థితుల వలన కొంత ఇబ్బందులు రావచ్చు లీజులకు సంబంధించిన విషయాలు ఇసుక వ్యాపారం కొంత వివాదాస్పదం అవుతాయి ప్రతి కీలక సమయంలోనూ దైవానుగ్రహం రాజకీయ పలుకుబడి మిమ్మల్ని రక్షిస్తుంది ప్రైవేట్ వ్యక్తుల నుండి లోనులు తీసుకోవాల్సిన పరిస్థితి బహుశా రావచ్చు వృత్తి ఉద్యోగాల పట్ల అంకిత భావంతో దివారాత్రులు శ్రమిస్తారు అందరి మెప్పును పొందుతారు ప్రమోషన్ లభిస్తుంది ఆరోగ్య సంబంధమైన సమస్యలు కొంతకాలం బాధపడతాయి అరికాల పంటలు మోకాళ్ళ నొప్పులు ఇవంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ప్రధానంగా చూసుకుంటే కీళ్ళు వెన్నెముక బాధలు ఉండొచ్చు సోదరు సోదరి వర్గానికి రహస్యంగా ఆర్థిక సహాయం అందిస్తారు వాళ్ళల్లో ఐక్యమత్యం లేకపోవడం వల్ల మీరు చేసిన సహాయం బయటపెడతారు ఎంత కలిసి వచ్చినా డబ్బులు ఉన్నా కూడా సంఘంలో మంచి స్థాయి లభించినా దేనికి లోటు లేని పరిస్థితి ఉన్నా కూడా ఏదో ఒక మానసిక అప్రశాంతత బాధిస్తుంది ట్రాన్స్పోర్ట్ ట్రావెలింగ్ బిజినెస్లో వాళ్ళకి బాగుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఫలితాలు బాగున్నాయి డాక్టర్లు లాయర్లకు విద్యా సంస్థల వారికి ఇబ్బంది లేనటువంటి కాలం కానీ సొంత వ్యక్తుల పొరపాట్లు కొంత అపఖ్యాతికి దారితీయచ్చు జాగ్రత్త మానసిక ప్రశాంతత కలుగుతుంది నాగబంధాన్ని ఉపయోగించండి దీక్షలు ఘనంగా పూర్తి చేస్తారు మహత్తరమైన కార్యక్రమాలను శ్రవించి ఒంటరిగా అనుకూల ఫలితాలు సాధిస్తారు ఉన్నత స్థానాల్లోని వారి సహకారం లేకుండా మీరు సాధించిన వాటికి మీ శక్తి కొలిది సహాయపడతారు వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు వికలాగులకు సంబంధించిన వాటికి మీ సంపూర్ణ సహకారాలను అందజేస్తారు విదేశాల నుంచి కూడా నిధులు పోగు చేసి వారికి సహాయం చేద్దాం అనుకునే మీ ప్రయత్నాలకు ఓ వ్యక్తి సైంధవుల్లా అడ్డుపడతాడు కళా సాంస్కృతిక వ్యవహారాల్లో క్రీడల్లో నూతన అవకాశాలు అందొస్తాయి మీ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియడం వల్ల విమర్శలు వివాదాలు చోటు చేసుకుంటాయి కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేయకండి మీ పర్యవేక్షణ చాలా అవసరము వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని రహస్యంగా చక్కబెడతారు మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయ వర్గం ఆకస్మికంగా రావడం జరుగుతుంది ప్రేమ వివాహాలకు సంబంధించి వ్యవహారాలు మీ చొరవ వల్ల ఒక కొలిక్ వస్తాయి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం సానుకూల పడుతుంది వ్యాపార విస్తరణ కోసం బ్యాంకు రుణాలు తీసుకుంటారు నూతన భాగస్వాములు చేరిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ఎన్నుకున్న ప్రదేశాలను బట్టి లాభ నష్టాలు ఉంటాయి సమున్నతమైన శిఖరాలు అధిరోహించాలని అందరికీ ఆదర్శంగా ఉండాలని భావిస్తారు పోటీ పరీక్షలో కానీ మామూలు పరీక్షలో కానీ మీరు రాసింది కాపీ కొట్టిన వారికి ఎక్కువ మార్కులు మీకు తక్కువ మార్కులు వస్తాయి కాపీ ఉంచుకోవాల్సి ఉంటుంది ఇందువలన చేతిలో ఉన్న పనుల్ని కూడా చేయలేకపోతారు అందరూ అన్ని పనులు చేయలేరని సరిపెట్టుకుంటారు స్వగృహ యోగం కూడా కనబడుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి